సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రంలో తేనెటీగల పెంపకంపై ఐదు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరిగింది వాటర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని నిరుద్యోగ యువకులు రైతులు హాజరయ్యారు నాకు ఎకరం పొలం ఉంది దాంట్లో ఒక ఎకరం పొప్పయి ఒక ఎకరం నిమ్మ చెట్టు ఇతర తరకారీలు కూరగాయలు అవి పండిస్తాను దాంట్లో ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకుందామని వచ్చాను మంచిగా నేర్పిస్తున్నారు ఇది నేర్చుకొని మనం కూడా అక్కడ పెట్టుకోవాలని అనుకుంటున్నాము మాకు మూడు ఎకరాల పొలం ఉంటుంది సార్ అక్కడ మేము వెజిటేబుల్ ఎక్కువ పండిస్తాము దేనెటీగా పెంపకం గురించి ఏ విధంగా ఉంటది అక్కడ మేడం ఉంటుంది మేడం వాళ్ళు మనకు చెప్తారు ఏ విధంగా పెంపకం చేయాలి మరి ఎట్లా చేసుకోవాలి అనేది ఇక్కడ మాకు మేడం గారు ట్రైనింగ్ ఇస్తున్నారు సార్ కూరగాయలకు పండ్ల తోటలకు ఈ తేనెటీగ గురించి పరపరగా సంపర్కం జరగడం వలన మాకు బెనిఫిట్ అవుతుంది సార్ మళ్ళీ మేము మునుగ అరటి జామా అవన్నీ మేము మల్టీలియర్గా మేము పెట్టుకో జరిగింది సార్ అక్కడ దాని గురించి కూడా అవగాహన ఉంది మంచిగా మేడం కూడా చెప్పారు ఏ టైంలో ఏ పూత వస్తుంది ఎక్కడ ఏది పెట్టుకోవాలి బాక్సులు దాని గురించి కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు తేనెటీగల పెంపకం మేలైన ఉపాధి మార్గంగా ఉంటుందని శిక్షణకు హాజరైన రైతులు అంటున్నారు శాస్త్రవేత్తల సూచనలతో తమ సాగు క్షేత్రంలో వీటిని ఏర్పాటు చేసుకుంటామంటూ చెబుతున్నారు విజయరాబాద్ కేవికలో మేము తేనెటీగ పెంపకం పై శిక్షణ కోసం ఇక్కడికి వచ్చాము ఈ తేనెటీగ వల్ల ఉపయోగం లేదనేది స్టార్టింగ్ మాకు తెలియదు దీనివల్ల వ్యవసాయానికి అనుసంధానం ఉంది దీనివల్ల రైతులకు పంటకు చాలా ఉపయోగం ఉందని చెప్పేసి ఈ శిక్షణలో మేము నేర్చుకున్నాము ఒకటి ఏంటంటే కొండ జాతి భారత జాతి ఐరోపా జాతి కొన్ని జాతులు మేము ఇక్కడ నేర్చుకున్నాము రైతులకు ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి అంటే ఐరోపా జాతిది తేనెటీగా అనేది పెంచుకోవాలనేటువంటి శిక్షణలో నేర్చుకున్నాము ఈ తేనెటీగ వల్ల మానవ మనుగడ అనేటువంటిది ఉంటుంది అని ఈ శిక్షణలో నేర్చుకున్నాం అన్నట్టు ఫస్ట్ తేనెటీగ పెంచితే ఏమవుతుందంటే మన పంటలకు ఎయిటీ పర్సెంట్ బెనిఫిట్ వల్ల జరుగుతుంది దీనివల్ల అందుకే మేము అందరము మా విలేజ్లో నుంచి నలుగురు వచ్చి దీనికి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఈ రోజులలో చాలా వర్షాలు పోయి అవి పోయి పంటలలో మాకు ఉపత కలవతలేదు దానివల్ల ఇది ఒక సైడ్ బిజినెస్ అనేది పెట్టుకొని బెనిఫిన్ పొందాలని ఆ ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది సార్ రైతులు పంటలతో పాటు పొలాల్లో తేనె పెట్టాలను పెట్టుకొని అదనపు ఆదాయం పొందేలా శిక్షణతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పైన కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు ఐదు రోజుల శాస్త్రీయ తేనెటీగల పెంపకం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు వచ్చిన బ్యాచ్కి ఏంటంటే ఈ ఐదు రోజులలో మనము చెప్పేది ఫస్ట్ తేనెటీగల యొక్క ప్రాముఖ్యత అంటే వాటి ఉపయోగాలు ఏంటి మనం ఎలా పెంచుకోవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు మనం పెట్టలలో పెంచుకోవచ్చు వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క విశిష్టత గురించి తెలిపి అలాగే మార్కెటింగ్ సోర్స్ అనేది ఎలా ఉంది అట్లా తెలియజేయడం అనేది జరుగుతుంది బాక్స్ని ని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి కూడా క్లియర్ గా వివరించడం జరిగింది అన్నమాట ముందుగానే వ్యవసాయ శాఖని గాని ఉద్యానవన శాఖని గాని మనం కనుక్కొని ఎలాంటి పంటలు ఏ మండల్స్లో లో ఉన్నాయని తెలుసుకొని ఆ ప్లేస్లలో మైగ్రేషన్ అనేది చేసుకోవాలనేది కూడా వివరించడం జరిగింది అలాగే తేనె తీసే పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పడం అనేది జరిగింది మనం ఐదవ రోజు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి సబ్సిడీ కూడా బాక్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుందనమాట అప్పుడు ఏంటంటే వాళ్ళు మీరు ట్రైన్ అయ్యి ఉన్నారా లేదా అనేది సర్టిఫికెట్ రూపకంగానే తెలుస్తుంది అనమాట పిఎంఈజీపీలో ఈ సర్టిఫికెట్ ద్వారా సబ్సిడీలో రైతులు ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు అదే ఎఫ్పిఓ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఎఫ్పిఓ ద్వారా చేసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ వాళ్ళు పొందగలుగుతారనమాట అదే విమెన్ అయితే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా సబ్సిడీలు ఉన్నాయన్నమాట అట్లా కేవీఐసీ కూడా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి అట్లా ఎంఎస్ఎంఈ కూడా సపోర్ట్ చేస్తారు నేషనల్ బి బోర్డ్ కూడా అట్లానే మనం తీసుకుంటే పూణేలో సెంట్రల్ బి ఇన్స్టిట్యూట్ ఉంటుంది అంటే రకరకాల రాయితీలతోని వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు తేనెటీగల పెంపకంలో శిక్షణ పొందిన రైతులకు ప్రభుత్వం తరపు నుంచి రాయితీలు సైతం అందుతున్నందున ఆసక్తి రైతులు తేనె పరిశ్రమ ద్వారా ఉపాధి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు